अंदर की नमस्कार अंदर एला बहुनाराजे नैन सादा ब्लौज कैर्चकने वारी तेलीक अर्थम चूपाली कुटे विधान चूपन तेलीक अर्थम होस वीडियो पूर्ति चूँगी मुझे मैं चाला चूसते सब्सक्रैब् चुस्को सब्सक्रैब् चुस्काली सपोर्ट चाल अवसरमी सपोर्ट चेयली ओके वीडियो के लिए पदा चूँ फस्टे हैंडस अंडी हैंडस इला कुकाली చాలా తేలిగ్గా అర్థమవుతుంది మీకు చూడండి వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా తేలిగ్గా అర్థమవుతుంది చిన్న చిన్న టిప్స్ తెలిస్తే కూడా తొందరగా వస్తుందండి కుట్టడం హ్యాండ్స్ కుట్టుకోవాలండి ఇలా ఇదిగోండి ఇలా హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు విప్పేసుకోవాలండి హెమ్మింగ్ చేసిన తర్వాత ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి కుట్టుకుందాం ఇప్పుడైతే ఈ రెండు హ్యాండ్స్ ఇలా మలిపి కుట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అండి ఇది బాగా క్లియర్ గా చూడండి ఫ్రంట్ పార్ట్ మీరు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రం మీకు తేలిక అర్థమవుతది డాట్స్ పెట్టుకోవడం రాదండి చాలా మంది ఇక్కడే పొరపాటు అవుతది ఇదిగోండి ఇట్లా కరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి స్ట్రెయిట్ గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా మీకు ఇట్లా అమ్మటే మార్క్ పెట్టుకోండి తొందరగా అర్థమైపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక మార్క్ ఒకటి ఇట్లా పట్టి చూస్తే మనకు ఆటోమేటిక్ ఇంకొకటి కూడా వస్తుందండి డాట్స్ ఇదిగోండి ఈ మధ్యలో నుంచి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా చూసారా ఇప్పుడు మూడు పెట్టాం కదా ఆల్రెడీ మనం ఒకటి కుట్టుకుంటే ఈ మూడు వచ్చేస్తుంటాయండి ఆటోమేటిక్ గా ఇవి డాట్స్ మెయిన్ గా ఫ్రంట్ పార్ట్ కి మాత్రం ఇది నీట్ గా చేసుకుంటేనే బ్లౌజ్ బాగా వస్తుందండి చూడండి ఇదిగోండి ఇలా రావాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి ఇప్పుడు ఒకటి వేసాం కదా ఇగో ఇలా పట్టుకుంటే మనకు ఆల్రెడీ ఇంకొకటి కూడా వస్తుంది ఇట్లా ఇట్లా బుగ్గలాగా వస్తుంది ఇంకొకటి వేసేయచ్చు అంటే మీకు అర్థం అవడం కోసం నేను అట్లా డ్రాయింగ్ వేసుకోండి అని చెప్తున్నా చూడండి ఇప్పుడు రెండు సైడ్లు వేసాం కదా నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ వేసుకుందాం అండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో క్రాస్ బెల్ట్ వేసుకోవడం చెప్పాను చూడండి క్లియర్ గా చూడండి ఇగో ఇది ఇట్లా మలుపుకొని ఒక సైడ్ అయితే ఇలా పెట్టుకుందాం ఇది ఇంకో క్లాత్ అండి ఇది కింది సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది కదా దానికి ఈ సైడ్ పెట్టుకోవాలి క్లాత్ కరెక్ట్ గా చూడండి ఇది ఇప్పుడు ఇలా కుట్లేసుకుందాం
ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఈ సైడ్ ఒక క్లాత్, ఇదిగోండి ఈ సైడ్ ఉంది కదా. ఇప్పుడు ఇలా మలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్టా తీసుకోవాలండి. ఇగో ఇదిగోండి ఇలా కుట్టుకున్నాం కదా, చూడండి దీన్ని ఉల్టా తీసుకోవాలి. ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను మీకు, షేప్ బట్టి కుట్టు కనపడదు, లోపల సైడ్ నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా నీట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం దీనికి కుట్టేసి వేసేస్తున్నాం. ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది నీట్గా. ఇదిగోండి క్రాస్ బెల్ట్ ఇలా నీట్గా వస్తుంది. లోపల సైడ్ చూడండి కచ్చ అయితే కనపడదు, దారాలు లేవు. ఇట్లా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇంకోటి కుట్టుకుందాం, ఇంకోటి కూడా అలాగే కుట్టుకుందాం. ఇదిగోండి ఇది ఇదేమో కాజాల పట్టి స్ట్రైట్ తీసుకోవాలి. కాజాల పట్టి మాత్రం స్ట్రైట్ తీసుకోవాలి, ఉక్సుల పట్టి క్రాస్ తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి నేను చెప్పేది. ఈ చిన్న చిన్న టిప్స్ చాలామందికి తెలీదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి. క్రాస్ తీసుకోవాలి, ఇలా ఉక్సులు పట్టి క్రాస్. కాజాల పట్టి స్ట్రేట్ ఇప్పుడు వేసుకుందాం. ఇది ఉక్సులు పట్టండి. ఉక్సులు పట్టేకి ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఇలా ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇలా దారాలు అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి, నీట్గా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మనం కాజాలు పట్టి వేసుకున్నాం కదా, ఉక్సులు పట్టి సారీ, ఇప్పుడు కాజాలు పట్టి వేసుకుందాం. చూడండి ఉక్సులు పట్టి కాజాల పట్టికి లోపల సైడ్ నుంచి క్లాత్ పెట్టి ఈ బయటి సైడ్కి మలపాలి. ఉక్సులు పట్టికి బయట సైడ్ నుంచి పెట్టి లోపల సైడ్కి మలపాలి, ఇది గుర్తుంచుకుంటా. ఇప్పుడైతే కాజాల పట్టి అండి, ఇదిగోండి ఉక్సులు పట్టి కాజాల పట్టి వేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. ఇది వెనుక సైడ్ది, వెనుక సైడ్కి కూడా ఇక్కడ డాట్స్ వేయాలి. చాలామంది ఎటంట వేసేస్తుంటారు. ఇది క్లియర్గా చూడండి ఇక్కడ ఉంది కదా ఈ క్లాత్, దీన్ని కరెక్ట్గా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇట్లా చూసుకోండి, ఇట్లా ఇట్లా చూసి డాట్స్ వేసేసుకోండి. నేనైతే డైరెక్ట్ వేస్తున్నా, మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇలా పెట్టుకోండి, మీకు మంచిగా తేలిగ్గా అర్థమైపోతుంది. ఇది ఈ సైడ్ కూడా అంతే.
కరెక్ట్ గా ఇక్కడ ఇది కరెక్ట్ పెట్టుకుంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది డాట్స్ వేసేసాం కదా ఇప్పుడు మన నడుం పట్టి పెట్టుకుందాం ఇదిగోండి నడుం పట్టికి కూడా స్ట్రెయిట్ పీసులే తీసుకోవాలి నడుం పట్టికి క్రాస్ అవసరం లేదు ఇదిగోండి ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ దగ్గర మనం ఇది చిన్నగా ఇదిగోండి ఇలా ఒక చిన్న ఫిల్డ్ పెట్టుకోవాలండి పెట్టుకుంటే వీపు ఈ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేవకుండా వస్తుంది నీట్గా వస్తుంది అద్దుతో ఈ డాట్స్ దగ్గర చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి మంచిగా వస్తుంది నీట్గా ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం ఇంకో కుట్టు వేసుకోవాలి మీరైతే ఇలా వేసుకోండి మీ కొత్త వాళ్ళ కోసం కాబట్టి నేను మీకు పూర్తిగా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నాను ఇలా మలిపి ఇలా ఒక కుట్టు వేసుకోండి లూజ్ కుట్టు వేసుకొని మళ్ళీ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేసుకోండి బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ మనం జాయింట్ చేసేసుకుందాం చూడండి ఇటు నెక్ సైడ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా సరే నెక్ ఈ నెక్ సైడ్ రెండు కరెక్ట్గా రావాలి ఇటు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇటు మాత్రం కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఇది నెక్ వేసేసుకుందామండి చూపిస్తా మనము మెడ పట్టీ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ పట్టీని తీసుకోవాలండి చూడండి ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి క్లాత్ని స్ట్రెయిట్ పీస్లు అసలు వేయద్దు క్రాసే తీసుకోవాలి క్రాస్ పీస్లు తీసుకోవాలి ఇదిగోండి ఇలా అన్నీ ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి మెడపట్టీలో ఇప్పుడైతే జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇలా పెట్టి
నెక్ వేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న టిప్ అండి ఇది కూడా చూడండి మనకి ఇక్కడ ఇక్కడ నెక్ రౌండ్ గా రాదు చాలా మందికి ఇలా రౌండ్ గా బాగా రౌండ్ గా రావాలంటే మనం ఏం లేదండి ఇదిగోండి చిన్నగా ఇక్కడ కట్స్ పెట్టుకోవాలండి నెక్ దగ్గర రౌండ్ ఆఫ్ దగ్గర ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకోవడం వల్ల రౌండ్ తిరుగుతుంది తేలిగ్గా ఇప్పుడు దీని ఇలా మలిపేసి ఇదిగోండి ఇప్పుడైతే నెక్ వేసేసుకున్నాం చూడండి నెక్ అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ మనం నేనైతే హెమ్మింగ్ పెట్టట్లేదండి వీళ్ళకి హెమ్మింగ్ వద్దన్నారు డైరెక్ట్ మిషన్ కుట్టు వేయమన్నారు ఇట్లా కూడా మనకి తేలిగ్గా అయిపోతుంది చూడండి హెమ్మింగ్ లేకుండా దీన్నే మలిపి మిషన్ కుట్టు వేయడమే ఇది డైలీ వేర్ బ్లౌజ్ అండి వాళ్ళకి అందుకే ఇలా వేపించుకుంటారు ఎప్పుడైనా హెమ్మింగ్ పెట్టను ఇదిగోండి నెక్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకుందాం నేను హ్యాండ్స్ కట్టింగ్ చేసేటప్పుడు ఇదిగోండి కటింగ్ చేసేటప్పుడు నేను హ్యాండ్స్కి చంక భాగం లోతు తీయలేదు ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చూపించాలని కుట్టేటప్పుడు తీద్దామని ఆగాను ఇదిగోండి ముందు సైడ్కి వచ్చేదానికి కొంచెం చంక భాగం లోతు తీసుకోవాలండి ఎప్పుడైనా ఇది నేను ముందే కట్ చేసుకుంటే మీకు చెప్పటం కుదరదని నేను ముందే కట్ చేసుకోలేదు లేదంటే నేను ముందే కట్ చేసి పెట్టుకుంటా ఇలా తీసింది ముందు భాగంకి రావాలి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి మళ్ళీ ఒక కుట్టు వేసుకున్నాక దాని నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు జాయింట్ చేసుకుందాం అదిగోండి దీనికంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఎందుకంటే ఇది కాటన్ది కదా గుంజుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకొని కుట్టేసుకోవాలి మనం కొలత బ్లౌజ్ కంటే
ఇదిగోండి ఇలా అయితే జాయింట్ చేసుకున్నాం. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి. సాదా బ్లౌజ్ ఈజీగా ఇలా గుట్టేయొచ్చు అండి. బ్లౌజ్ అయితే రెడీ అయింది. మీరు మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? చూడండి ఇంత తేలిగ్గా అయిపోతుందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వారి కోసమేనండి నేను చూపించింది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడతానండి. ఓకేనా? బాయ్.